నేను ఒక సాంగ్ పాడతాను, వంట చేసే ముందు ఆయిల్ ఇంకా ఏం లేదు పాలం పెట్టాను అంటే. నేను ఒక సాంగ్ పాడాలనుకుంటున్నాను. గున్న మావిడి కొమ్మ మీద కూళ్ళు రెండుండేవి, ఒక గూటిలో నా చిల్లకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండు ఉన్నాయి, ఒక గూటిలో నా చిల్లకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. చిల్లకేమో పచ్చనది, కోయిలేమో నల్లనది, అయినా రెండిటినీ ఏకంగా కలిపింది. హలో, నేను ఎగ్ మసాలా కర్రీ తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఎగ్స్ బాయిల్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత మిల్క్ పొడి, పచ్చిమిర్చి, ఆనియన్, బిగ్ ఆనియన్స్ రెండు, కర్రీ లీవ్స్. తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ముందు మనం ఎగ్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నిటిని ఎలా ఫ్రై చేస్తాం. ఇప్పుడు మనం ఇట్లన్నీ తీసి ప్లేట్లు వేసుకోవాలి. అంతకుముందు ఈ ఆయిల్లోని మనం ఆనియన్స్ ప్లేట్లోకి మనం ఎగ్ని తీసేయాలి. దీంట్లో టమాటీలు అవసరం లేదు, టమాటీలు వేస్తే టేస్ట్ మారిపోతుంది. టమాటీ లేకుండానే బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నోట్లు అన్ని కర్రీల్లోని టమాటీలు వేసుకుంటే టేస్ట్ ఏమి వచ్చేది, కొన్ని పొల్లగా అయిపోతాయి, మసాలా టేస్ట్ ఉండదు అసలు. ఇప్పుడు మనం ఈ ఆనియన్ మొత్తం ఫ్రై చేస్తాం. బాగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేయాలి ముందే. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం సిమ్లో మూత పెట్టుకొని 10 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ తీసి
ఫ్రై చేయండి. ఇప్పుడు మనం మోర్ తీసేద్దాం. ఓ మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసారా ఎంత బాగా చేయాలి వెళ్ళి ఎంత బాగా చేయాలి. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేద్దాం. చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మసాలా కూడా యాడ్ చేస్తాం. కొద్దిగా అర స్పూన్ అయితే పెడతాం. మంచి రోమ చాలా బాగుంది, చాలా మంచి స్మెల్. ఫైవ్ మినిట్స్ మోర్ పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ పెట్టాలి. బాగా గుర్తుంది కదా. ఇప్పుడు కొద్దిగా మనం కొద్దిగా వాటర్ వేసాను. కొద్దిగా ఆర్డర్ వేస్తాం. మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇండియాలో వంట చేసినప్పుడు ఎలా స్మెల్ వస్తుందో అలా ఉంది కర్రీ. ఇప్పుడు ఇది బాగా దగ్గరికి వచ్చింది. కర్రీ రెడీ అయ్యింది అంటే చూద్దాం. మంచి స్మెల్ వచ్చేస్తుంది. థిక్గా అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎగ్ మసాలా కర్రీ రెడీ. చూసారా ఎంత టేస్టీగా ఉండే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ. మీరు ట్రై చేయండి. ఓకే బాయ్.